హాయ్, హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చూడు క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి బెంగళూరు దివ్యశ్రీ టెక్నో పార్క్ దగ్గర ఉన్నటువంటి క్యాబ్ జిమ్నీ ఆఫీస్ గురించి ఈ వీడియో అన్నమాట. ఫ్రెషర్స్ ఎవరైతే కొత్తగా క్యాబ్ జిమ్నీకి జాయిన్ అవుతారో, లేదంటే చాలా మంది లొకేషన్ చేంజ్ చేసుకుంటుంటారు కదండి, సో అలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూస్ కోసం వస్తుంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఈ వీడియో వచ్చేసి చక్కగా హెల్ప్ అవుతుంది అనమాట. ఫస్ట్ టైము క్యాబ్ జిమ్నీ ఆఫీస్కి, అందులోనూ బెంగళూరు నుంచి దివ్యశ్రీ టెక్నో పార్క్లో ఉన్నటువంటి ఈ ఆఫీస్కి రావడానికి నేనైతే చాలా స్ట్రగుల్ అయ్యానమాట. సో ఫ్రెండ్స్ గైడెన్స్ తోటి ఈ లొకేషన్ అయితే నేను అటు ఇటు తిరుగుతూ దీనైతే ఫైనల్గా చేజ్ చేసేసాను. నాలాంటి వాళ్ళకి, అలాగే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో చక్కగా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నానండి. సో ఈ వీడియో గురించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నేను చక్కగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, వాటికి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో ఇది వచ్చేసి ఈ క్యాబ్ జిమ్నీ ఆఫీస్ వచ్చేసి బెంగళూరులో నల్లూరు హిల్లి మెట్రో స్టేషన్ దిగిన వెంటనే మనకైతే ఈ లొకేషన్ అయితే నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి బెంగళూరులో ఉన్నటువంటి నల్లూరు హల్లి మెట్రో స్టేషన్ అండి. ఇక్కడ దగ్గరలో పీజీలో ఉండేవాళ్ళు కానీ, లేదంటే ఇక్కడ దగ్గరలో రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళు కానీ ఈ ఏరియా అయితే ఈజీగా ఫైండ్అవుట్ చేస్తారనమాట. లేదు, మెజిస్ట్రిక్ నుంచి వచ్చే వాళ్ళు అయితే మెజిస్ట్రిక్ నుంచి మనకి నంబర్ ఆఫ్ మెట్రో ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో అక్కడ నుంచి, అంటే మెజిస్ట్రిక్ నుంచి నల్లూరు హల్లికి 49 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి మెట్రోలో అయితే. సో ఈ నల్లూరు హల్లి మెట్రో స్టేషన్లో దిగిన తర్వాత మనకి ఇక్కడ మీరు స్ట్రైట్గా చూసినట్టయితే, ఎగ్జిట్ గేట్ నుంచి స్ట్రైట్గా చూసినట్టయితే వైదేహి హాస్పిటల్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట, మీకు ఇక్కడ ఒక కార్నర్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఆ టర్నింగ్ పాయింట్ తీసేసుకొని స్ట్రైట్గా వెళ్ళినట్టయితే ఒక టర్న్ వస్తుంది, ఆ టర్న్ నుంచి స్ట్రైట్గా వెళ్ళినట్టయితే దివ్యశ్రీ టెక్నో పార్క్ వస్తుంది అనమాట. సో ఆ లొకేషన్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే చెప్తున్నాను. ఇక్కడ మనకి ఈ లెఫ్ట్ సైడ్లో కనిపించేది వచ్చేసి బస్ స్టేషన్ అనమాట. ఇక్కడ మీకు స్ట్రైట్గా కనిపించేసి వచ్చేసి వైదేహి హాస్పిటల్ అనమాట. సో ఇది మనకి పాయింట్ అనమాట, అంటే ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళినట్టయితే చాలామంది ఆఫీస్కి వెళ్తూనే ఉంటారు ఈ రూట్లోనే. ఈ మెట్రో స్టేషన్ దిగిన తర్వాత మనకి నెంబర్ ఆఫ్ ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి, లేదు అంటే 1.5 కిలోమీటర్ మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి దివ్యశ్రీ టెక్నో పార్క్ని రీచ్ అవ్వడానికి. సో ఈ రూట్ అంతా కూడా దివ్యశ్రీ టెక్నో పార్క్కి వెళ్ళే రూట్ అనమాట. ఇదంతా కూడా మీకు రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే బిర్యానీ లవర్స్ అయ్యేటట్టుంటే ఏం చక్క హైదరాబాద్ బిర్యానీ పాయింట్ కూడా ఉందన్నమాట. అలాగే బస్సెస్కి వచ్చే వాళ్ళైతే ఇక్కడ పక్కనే బస్ స్టేషన్ కూడా ఉంది. సో రిటర్న్కి వెళ్ళడానికి కూడా ఇక్కడ నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే వెళ్తూ ఉంటాయండి. సో ఈ టర్నింగ్ పాయింట్ అంటే వైదేహి హాస్పిటల్స్ ఉన్నటువంటి టర్నింగ్ పాయింట్, పికప్ పాయింట్ కూడా ఉంది బస్సెస్కి, అలాగే ఇక్కడ స్టాప్ కూడా ఉందన్నమాట. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి బస్సెస్కి రావాలనుకునే వాళ్ళకి ఏ బస్సెస్ అయితే ఈ రూట్కి వస్తాయో వాటి ఇన్ఫర్మేషన్ మీరు ఒకవేళ గ్యాదర్ చేసుకుని రావాలనుకుంటే ఈ పాయింట్స్ అయితే మీకు యూస్ అవుతాయండి. సో ఈ క్యాబ్ జిమ్నీ ఆఫీస్లో వచ్చేసి డే కేర్ కూడా ఉందండి. సో డే కేర్కి వచ్చేసి ఎవరైతే డే కేర్కి ఆప్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి దీనికి ముందుగా సైట్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో మనకైతే దీనికైతే ఛార్జెస్ అయితే ఏమి ఉండవు, టోటల్గా ఫ్రీ అన్నమాట. సో ఈ డే కేర్లో వచ్చేసి వేరే వేరే లాంగ్వేజెస్ ఉండే వాళ్ళంతా కూడా ఉంటారనమాట, అంటే తెలుగు వాళ్ళు కానీ, లేదంటే కర్ణాటక వాళ్ళు కానీ, అలాగే తమిళ్ వాళ్ళు కానీ సపరేట్ సపరేట్గా కేర్ చేసే వాళ్ళు అయితే ఉంటారండి. సో లాంగ్వేజ్తో అయితే ఏ ప్రాబ్లం ఉండదు. సో ఒకవేళ ఫుడ్ మీరు తెచ్చిస్తే వాళ్ళే కూడా తినిపించేసేసి పిల్లల్ని అయితే జాగ్రత్తగా చూసుకుంటారనమాట. పిల్లలకి ఆడుకోవడానికి ప్రతి ఒక్క ఫెసిలిటీ అయితే డే కేర్లో అయితే అవైలబుల్గా ఉంది. సో ఒకవేళ మీరు పిల్లల్ని కనుక తీసుకురావాలనుకునే వాళ్ళకి డే కేర్ చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో డే కేర్ గురించి ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడైతే దివ్యశ్రీ టెక్నో పార్క్ అయితే మనం రీచ్ అయిపోయాము, మీరు ఇక్కడ చూసినారు కదండి. సో ఇదే అనమాట, ఇది ఇందాక చెప్పాను కదండి వైదేహి హాస్పిటల్ నుంచి దగ్గరగా 1.5 కిలోమీటర్ అయితే ఉంటుందన్నమాట మనకి డీటీపీ పార్క్ రీచ్ అవ్వడానికి. సో ఇన్ కేస్ యూబర్ లేదంటే ఓలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నంబర్ ఆఫ్ వాటర్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. వన్స్ ఈ దివ్యశ్రీ టెక్నో పార్క్ రీచ్ అయ్యాక ఇక్కడ నుంచి క్యాబ్ జిమ్నీ ఆఫీస్ రీచ్ అవ్వడానికి దగ్గరగా 1 కిలోమీటర్ పైనే ఉంటుందన్నమాట. సో నడుచుకునే పోవాలనుకునే వాళ్ళు ఏం చక్క నడుచుకొని పోవచ్చు, లేదు 2 వీలర్స్ లేదంటే 4 వీలర్స్ యూస్ చేసుకునే వాళ్ళకి పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆ వీడియో కూడా ఈ వీడియో చివరిలో అయితే యాడ్ చేశాను. లేదు అంటే ఇక్కడ మనకి బ్యాటరీ కార్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, ఇది కూడా మనకి క్యాబ్ జిమ్నీ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ
బ్యాటరీ క్యాబ్స్ వచ్చేసి కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటాయి అన్నమాట. సో పిక్ చేసుకుని మనల్ని ఆఫీస్ ముందర డ్రాప్ చేస్తారు, అలాగే రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఆఫీస్ దగ్గర పిక్ చేసుకుని ఇక్కడైతే డ్రాప్ చేస్తుంటారు అన్నమాట. సో ఈ ఫెసిలిటీ కూడా మనకి ఈ క్యాబ్ జిమ్నీ ఆఫీస్లో అయితే అవైలబుల్గా ఉంది ఇక్కడ వచ్చేసి. ఈ సమ్మర్లో నడుచుకొని వెళ్దాము అనుకునే వాళ్ళైతే తప్పకుండా అంబ్రెల్లాని అలాగే వాటర్ని అయితే క్యారీ చేయండి, ఎందుకంటే ఈ టైం వచ్చేసి బెంగళూరులో చాలా చాలా హెవీగా ఉన్నాయి ఎండలు వచ్చేసి. 10 అయిందంటే మార్నింగ్ 10 అయిందంటే అసలు ఎండలు అయితే చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి, అలాగే ఆఫ్టర్నూన్ కూడా అంటే చాలా హెవీగా అనిపిస్తున్నాయి ఎండలు వచ్చేసి, అంటే నడవలేకపోతున్నాం అసలు. ఫేస్కి అంతా కూడా ఎక్కువ వేడి అనిపిస్తుంది అన్నమాట, రోడ్డు మీద ఉన్నటువంటి వేడి అంతా కూడా ఫేస్కి తగులుతున్నట్టు అనిపిస్తుంది అన్నమాట, అంత హెవీగా ఉన్నాయి ఎండలు వచ్చేసి ఇక్కడ. సో ఇప్పుడు చూసినదండి ఇక్కడ ఇవన్నీ కూడా ఒక్కొక్క బ్లాక్ అనమాట, లైక్ A1, A5, B1, B5, B6 ఇలాగా సపరేట్ బ్లాక్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఎంటర్ అయినారంటే మనకి ఎంట్రన్స్లోనే అసెంచర్ కనిపిస్తుంది, దాని తర్వాత ఇలాగ ముందుకు వచ్చామంటే క్యాబ్ జిమ్కి సంబంధించినటువంటి ఆఫీసులు అయితే కనిపిస్తాయండి. నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ A5, A6, B5, B6 వచ్చేసి క్యాబ్ జిమ్నీ ఆఫీసులు ఉన్నాయన్నమాట ఇందులో. సో జనరల్గా అంటే ఓడిసీలు లేని వాళ్ళకైతే చాలామంది A6లో అండ్ A5లో ఉంటున్నారు. B5లో వచ్చేసి ఆల్మోస్ట్ అంటే రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ అనమాట, అంటే ఓడిసీల్లో అలవులో ఉండే వాళ్ళకి అంటే ప్రాజెక్ట్ రిలేటెడ్గా ఓడిసీ ఇస్తారు కదండి, సో వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉందన్నమాట. రిమైనింగ్ అందరు కూడా ఈ A5 అండ్ A6లోనే ఉంటున్నారు, అంటే ఓడిసీలు లేని వాళ్ళు వచ్చేసి ఇక్కడే ఉంటున్నారన్నమాట. సో ఇప్పుడైతే ఆఫీస్లోకి ఎంటర్ అయిపోదాం. ఇక్కడ నేను ఇంకొక పాయింట్ అయితే చెప్పాలనుకుంటున్నానండి, ఎవరైతే లొకేషన్ చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారో, అలాగే లేదు ఈ ఆఫీస్ బెంగళూరు ఆఫీస్కి కొన్ని రోజులు ఇక్కడ నుంచి వర్క్ చేద్దాం అనుకుంటున్నారో, అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మేనేజర్ నుంచి మనకి అప్రూవల్ మెయిల్ అయితే కావాలన్నమాట. సో ఎందుకంటే మనకి ఇక్కడ ఎంట్రన్స్లో యాక్సెస్ కావాలి కదండి ఓడిసీలోకి, లేదంటే ఆఫీస్లోకి ఎంటర్ కావడానికి ఆ మెయిల్ ఉంటేనే మనకి ఈ ఐడిసీల్లోకి వెళ్ళేసి మనం ఆ మెయిల్ చూపించామంటే ఇట్లా మనకి ఎన్ని రోజులు అయితే మన మేనేజర్ లేదంటే మన సూపర్వైజర్ మెన్షన్ చేశారో అన్ని రోజులు మనకి ఇక్కడైతే యాక్సెస్ ఇస్తారనమాట. అయితే మనము A6 ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే నేనైతే లిఫ్ట్లో ఎంటర్ అవుతున్నాను అండి, ఇది పైన 5th ఫ్లోర్ అనమాట. సో ప్రతి ఒక్క ఫ్లోర్ కూడా ఇదే విధంగా ఉంటుందన్నమాట. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి క్యాంటీన్ ఉంటుంది, అలాగే ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్కి మనకి కెఫెటేరియా అయితే ఇలాగ బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. రెస్ట్ తీసుకోవడానికి ఇలాగ ప్రతి ఒక్క ఫ్లోర్లో కూడా ఇలాగ సపరేట్గా అయితే అరేంజ్ చేశారనమాట. సో ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు, లేదంటే కాఫీ తాగుతూ వర్క్ చేసుకోవచ్చు. సో చాలా చాలా బాగుందండి ఇది వచ్చేసి. ఈ అరేంజ్మెంట్స్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లో అయితే లేవన్నమాట, ఇవి వచ్చేసి ఓన్లీ బెంగళూరు లొకేషన్లో మాత్రమే ఉన్నాయి. సో ఇది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ప్రతిదీ కూడా చాలా బాగుందన్నమాట, అంటే ఆఫీస్ కూడా చాలా స్పేషియస్గా ఉంది, సపరేట్ ఓడిసీలు కూడా చాలా బాగున్నాయన్నమాట. సో ప్రాజెక్ట్ వాళ్ళకి సపరేట్గా గ్లాస్ రూమ్స్ కూడా మీకు ఇక్కడ చూడొచ్చు అనమాట ఈ వీడియోలో, ఇందాక చూపించాను అవి కూడా ఉన్నాయన్నమాట. అలాగే కెఫిటేరియా కూడా మీకు ఒకసారి చూపిస్తానండి, కెఫిటేరియా కూడా చాలా చాలా బాగుంది. సోఫాస్ కానీ ఇలాగ కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఎంచక్క కాఫీ కానీ గ్రీన్ టీ కానీ లేదంటే టీ కానీ తాగుతూ కాసేపు రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఇది వచ్చేసి A6లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి క్యాంటీన్ అండి. సో ఇక్కడ వచ్చేసి అట్ ఎ టైమ్ ఒక 2000 మెంబర్స్ కూడా ఒకేసారి లంచ్కి రావచ్చు అనమాట, అంత పెద్ద క్యాంటీన్ అనమాట. సో ప్రతి ఒక్క బ్లాక్ కూడా ఇదే విధంగా ఉంటాయి, ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ప్రతి ఒక్కటి వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఫ్రూట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా ఉంటాయి, అలాగే ఐస్ క్రీమ్స్ అలాగే ఫాస్ట్ ఫుడ్ ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా ఉంటాయండి. సో మనం ఇక్కడ గోకర్ణ అనే యాప్ అయితే ఒకటి ఉంటుందన్నమాట, సో దాంట్లోనే మనం పే చేసేసి మనకు కావాల్సినటువంటి ఫుడ్ని అయితే ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇదండి గురించి. ఇదే విధంగా అన్ని బ్లాక్స్లో కూడా ఇలాగే క్యాంటీన్స్ ఉంటాయన్నమాట. సో ఫుడ్ టేస్ట్ కొంచెం అటు ఇటుగా చాలా బాగుంటుంది అన్నమాట, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా. మీరు చూస్తున్న వచ్చేసి బేస్మెంట్ B1లో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అనమాట, ఇక్కడ అంతా కూడా ఓన్లీ 2-వీలర్స్ పార్కింగ్ మాత్రమే, అలాగే కార్స్కి కూడా సపరేట్గా పార్కింగ్ అయితే ఉందన్నమాట. సో ఇదండి పార్కింగ్ గురించి. సో నా వీడియో తప్పకుండా కొత్తగా క్యాబ్ జిమ్నీకి జాయిన్ అయిన వాళ్ళకి, లేదంటే బెంగళూరు లొకేషన్లో క్యాబ్ జిమ్నీ ఆఫీస్ ఎలా ఉంటుందని అనుకునే వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.